हाय अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल महेश्वरी किचन एंड व्लॉग ईरोजु रेसीपी वच्चेसी एंतो टेस्टी टेस्टी यम्मी यम्मी चिकन बिर्यानी अंडी चाला इष्टपड़तारु अंदरू चाला बागा पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु ए विधंगा चेसानो चूपिस्तानंडी ई वीडियो नच्चिते लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेसुकोंडी వీడియోలోకి పోదాం. ముందుగా మనం ఇలా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి. 1 అవర్ ముందే ఇలా బాస్మతి రైస్ నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. తర్వాత ఇలా సన్నగా ఆనియన్ కట్ చేసుకొని మనం ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ తోటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అనేది. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేటివి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ సైజ్ తీసుకుని ఇలా రసం పిండి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1.5 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. సాల్ట్ వేసి కడగడం వల్ల స్మెల్ అనేది రాదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ అండి. కారం బదులు ఎక్కువ నేను ఇదే వేసుకున్నాము. కారం అనేది కొద్దిగానే వేసాము. ఈ పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ధనియాల పౌడర్ అండి, కారం అండి 1/2 టీ స్పూన్ కారం అంతే. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం అనేది కొద్దిగా రుచికి సరిపడంత సాల్ట్ అండి. నేను పచ్చిమిర్చి వేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగానే సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా గరం మసాలా వేసుకోవాలండి. ఇది బిర్యానీ మసాలా అండి. పుదీనా, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఆనియన్స్ అండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా నిమ్మ రసం. ఇలా నిమ్మరసం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకి కారం అదంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఇందులో 1/2 లీటర్ వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కాచిన నూనె అండి ఇది. వేడివేడి ఉన్నప్పుడే ఆయిల్ అనేది ఇందులో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని మరోసారి కలుపుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్ అనేది ఇందులో వేసేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. విధంగా అన్ని ముక్కలు బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ వరకు వదిలేసుకోవాలండి. 2 అవర్స్ తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి రైస్ కోసం. ఒక బిర్యానీ ఆకు అండి, ఇది మా ఇంట్లోనే చెట్టుకుంటుంది బిర్యానీ ఆకు అనేది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ అండి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇట్లా మసలేటట్టు వరకు ఉంచుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ అండి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక రైస్ అనేది మనకి ఈ విధంగా కుక్ అవ్వాలండి. 1 70% వరకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది.
బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఉంటే ఇది పక్కకి తీసుకోవాలి తర్వాత ఒక మందపాటి బౌల్ తీసుకోవాలి తీసుకొని దానికి నెయ్యి అయినా నూనెనన్నా ఫస్ట్ మొత్తం అప్లై చేసుకోవాలండి చేసుకున్నాక ఈ విధంగా మనం చికెన్ యాడ్ చేసుకోవాలి అందులో వన్ లేయర్ వరకు వన్ లేయర్ చికెన్ యాడ్ చేసుకున్నాక దీనిపైన సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఈ విధంగా వన్ లేయర్ వేసుకొని మనం రైస్ వేసుకోవాలండి ఇందులో వన్ లేయర్ వరకు రైస్ వేసుకున్నాక మిగిలిన చికెన్ని మరో లేయర్ లాగా వేసుకోవాలండి ఈ విధంగా లేయర్ లాగా వేసుకున్నాక దీనిపైన మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన కూడా మిగిలిన అన్నం మొత్తం వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం లేయర్ వేసుకున్నాక దీనిపైన మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాక మరోసారి నెయ్యి యాడ్ చేసుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మనం ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్నాక ప్లేట్కి నేను గోధుమ పిండి ఇలా అప్లై చేసి గాలి లేకపోకుండా ఈ విధంగా బాగా గట్టిగా పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం ప్యాక్ అయ్యేటట్టు క్లోజ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఒక 45 మినిట్స్ వరకు స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత చేసే బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అయ్యిందండి చూడండి పొడి పొడిగా రైస్ అనేది కూడా ఎంత బాగా వచ్చిందో చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిందండి రైస్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది రైస్ అనేది కూడా చాలా పొడి పొడిగా వచ్చింది కాబట్టి ఎంతో టేస్ట్ అయిన చికెన్ బిర్యానీ రెడీ అండి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్